గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణ్. ఈరోజు అయితే నామకరణం కోసం మార్కాపూర్ వెళ్తూ ఉన్నాం. వీడియో అయితే ఇక్కడ నుంచి కవర్ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే శ్రీనివాస్ సెంటర్లో ఉన్నాం. 4:30 అయింది టైము. ట్రైన్ అయితే 5 వస్తుందంట, డిలే అవుతుందంట. ఫుల్ చూసినారా మన నంద్యాలలో అర్లీ మార్నింగ్ 4:30కి ఎలా ఉందో క్రౌడ్. అండ్ డ్రెస్ చేంజ్ వచ్చేసి నామకరణం కోసం ఇదే నా ఏంటి ఇలా వెళ్తుందా అనుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుంటా. అండ్ మా చిన్న అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లు అనమాట ఆ ఊరు. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము ఎలా స్పెండ్ చేస్తాము ఈరోజు వీడియో అయితే అలా కవర్ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ మధ్యలో స్టేషన్ చాలా టైమ్స్ చూస్తున్నాం కదా. అండ్ మనీ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది. నిద్ర వాళ్ళందరి ఫేమస్ టెంపుల్ లక్ష్మీ కన్న చిన్నకేశవ స్వామి టెంపుల్. ఈ గోపురం మనకి అక్కడి నుంచి కనపడుతుంది రైల్లోంచి. అదే అదే అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళాలి. ఇందాక చూపించిన గోపురం యొక్క రథం ఇక్కడ ఉంటుందన్నమాట. తేరు వీధి అంటారు ఇది. ఇక్కడ నడవడానికి కాదు, అసలు కాలు పెట్టడానికి కూడా ఆ రథం లాగే టైంలో అస్సలు ప్లేస్ ఉండదు. చాలా పెద్ద రథం. ఇక ఊరికొచ్చేసి ఇలా అయితే రెడీ అవుతున్నాను. ఫీవర్ అసలు నా ఫేస్లో కనపడట్లేదా. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పిన్ని, మా ఆయన వాళ్ళ మేనత. హాయ్ పిన్ని. హాయ్ హాయ్. మా ఆయన తింటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వైద్యం అన్న వాళ్ళ ఫాదర్, ఇక్కడ వైద్యం అన్న వాళ్ళ మదర్. వైద్యం అన్న అంటే మా ఆయనకి మామయ్య అవుతారు. ఈ అన్న మళ్ళీ ఫేస్ ఇట్లా తరణి ఇచ్చినప్పుడు వైద్యం అన్న హాయ్ హాయ్. ఇక్కడ మా చిన్నత్తమ్మ ఏసీ వేశారా అత్తమ్మ. హాయ్ హాయ్ అండి. మిమ్మల్ని ఏమని పిలిచారు? అనేసేమంటారా? మా నానమ్మ వాళ్ళు వీళ్ళిద్దరు. అండ్ ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ కాఫీ. అండ్ టిఫిన్లో వచ్చేసరికి సాంబార్ అంటే పొంగలి చట్నీ. అన్న ఇదేంటి? అల్లం చట్నీ. ఇది కరివేపాకు పొడి. అండ్ ఇడ్లీ, వడ, కేసరి. థ్యాంక్ యూ బ్రదర్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇక్కడ మా రిలేటివ్స్. అండ్ ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది. వైద్యం అన్న వాళ్ళ సిస్టర్ హాయ్ హాయ్ రమ్మాని. వైద్యం అన్న వాళ్ళ వైఫ్ని తర్వాత చూపిస్తా. అండ్ వైద్యం అన్న వాళ్ళ కోడళ్ళు ఫ్రెండ్స్ కదా. హాయ్, ఎక్కడికి వచ్చావు? యాక్చువల్గా మీది బెంగళూరు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? హాలిడేస్ కాబట్టి వచ్చారా? ఇంకా మా నానమ్మ వాళ్ళ మనవడు, వీడి కార్యక్రమం కోసమే నేమింగ్ సెరమనీ అనమాట, అందుకోసమనే వచ్చాం. హాయ్ హీరో. వైద్యు అన్న వైఫ్ అనమాట తను. అస్సి పక్క పక్క వీడియో మావయ్య ఎంత గెలుతా? మావయ్య మావయ్య గిలక ఎంత? విలువ లేనిది కాదు, విలువ కట్టలేనిదే. మార్కులు
ఏరా ఏసీ ఫంక్షన్ ఇది ఏసారా ఏమేసారా లేదు జీలకాయ ఎవరు కాడుంది నెక్స్ట్ అయితే ఇలా రెడీ అయిపోయా. ఎట్లుంది నీ పిల్లం? పిల్లం లాగే ఉందంట. అదే పాత సరికి అంటున్నాడండి. కొంచెం జ్వరం తగ్గేసరికి యాక్టివ్ అయినా కదా. హాయ్ ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్. ఇందాక ఎన్ని కమెంట్స్ ఇచ్చినాడండి బ్యాక్ సైడ్ నుంచి? నాకు ఇట్లాంటి దాన్ని ఇచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చి చేయలేనివే చేసుకున్నాం. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి. ఫ్రెషప్ అయిపోయాం ఇద్దరం. పాతమ్మ వాళ్ళు అని పిన్ని అందరు కిందికి వెళ్ళారు. శ్రీమహాగణాధిపతి దేవత పూజార్థ కరిష్యే తాత మా గిరియ కుమారుడు చిరంజీవి తల్లం మస్తాన్ గంగాధర లక్ష్మీనారాయణ సత్యమూర్తి తన్విక్ గుప్తా నామంతో పిలవలసింది. పైకి వేసుకో. ఏంటో ఏం పని?
వాళ్ళ వదిన మీద ఎంత ప్రేమను మీరుచుండి ఏమండి ఎవరి పేరు చెప్పకూడదా నవ్వురా ఎక్కడ చూసినా నవ్వాలిగా మా పిన్ని మాతో పాటే వస్తున్నారు ఇక్కడ రాఘవన్న అన్న బాయ్ మనీ బాయ్ వైద్యు అన్న బాయ్ మనీ కూడా బాయ్ 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 అత్తమ్మ బాయ్ బాయ్.